భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనితి పాల్గొన్నారు. అనంతరం పాల్వంచ పట్టణంలోని ప్రధాన వీధులలో మున్సిపాలిటీ వాహనాలతో పారిశుద్ధ్య కార్మికులు, అధికారులు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి ఉత్సవాల వేదిక వద్ద కార్యక్రమంలో భారీగా మున్సిపల్ అధికారులు, ఇతర శాఖల అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ పాటలు, సాంప్రదాయాలతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ చింత శ్రీకాంత్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాల్వంచ మున్సిపాలిటీ ఎంతగానో అభివృద్ధి చెందిందని, అందుకు పట్టణ ప్రజలు సహకారం అందించగా మున్సిపల్ సిబ్బంది తమ వంతు అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారని ఆయన అన్నారు. ఒక చిన్న కవిత రాశాను. కొందరి నిర్లక్ష్యం వాటిని సరిచేసి మన పారిశుద్ధ్య కార్మికుల గొప్పతనాన్ని తెలిసేలా ఒక మనం శుభ్రంగా ఉండాలనుకుంటాం, కానీ మన ఇంటి చెత్తను రోడ్డుపై వేస్తాం. మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం, ఇంటి చుట్టూ అపరిశుభ్రం చేస్తాం. మనకు దిష్టి తగలకూడదు అనుకుంటాం, దిష్టి తీయించుకుంటాం. ఆ దిష్టి తీయించుకున్న చెత్తను నడి రోడ్డులో నాలుగు కూడళ్లలో విసిరేస్తాం. మన ఇంట శుభకార్యం చేస్తాం, మిగిలిన చెత్త చెదారాన్ని రోడ్డుపై కుప్పలుగా పోస్తాం. బాధ్యత రాహిత్యమైన పనులు ఒక పక్క, మరొక పక్క అన్న ఓ సఫాయి అన్న, సూర్యుడి కంటే ముందే నిద్రలేస్తావు, ప్రభాత సూర్యుని వెలుగు రేఖలు రాకముందే తట్టా పారా పట్టుకుంటాం. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఎండైనా వానైనా కరోనా అయినా కనబడని సూక్ష్మ క్రిములు దాడి చేసినా నీ కర్తవ్య నిర్వహణలో ఏమాత్రం వెనకాడకుండా ముందడుగు వేసే సఫాయన్నా నీకు సలామన్న. మేము చూడటానికి కూడా ఇష్టపడని మునిగిలో దిగి ఆ దుర్గంధాన్ని భరిస్తూ ఆనందంగా పనిచేస్తూ ముందుకు సాగే సఫాయన్నా నీకు సలామన్న. ఎవరెంత అపరిశుభ్రం చేసినా మేము తలెత్తుకుని తిరిగేలా నీవు తలదించుకొని పనిచేస్తూ ముందుకు సాగిపోయే సఫాయన్నా నీకు సలామన్న. అనాథ శవమైన వారి అంతిమ సంస్కారం శ్రద్ధగా జరిపే ప్రియ సఫాయి అన్నా నీకు సలామన్న. నీ ఆరోగ్యం పాడైనా మమ్మల్ని అనారోగ్యం బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న ఓ సఫాయి అన్నా నీకు సలామన్న. ఎంతో విలువైన పని చేస్తూ అత్యంత ఎక్కువ నిర్లక్ష్యానికి గురయ్యే ఓ సఫాయి అన్నా నీకు సలామన్న. ఎవరేమన్నా ఎవరెంత నిర్లక్ష్యం చేసినా చిరునవ్వుతో నీ పనిని శ్రద్ధగా చేస్తూ ముందుకు సాగి ఓ సఫాయి అన్నా నీకు వేల 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 సలాములన్న. థాంక్ యూ. మీ దగ్గర కూడా కాఫీలు వచ్చేసారి చూడండి. నాడు పాల్వంచ, నేడు పాల్వంచ. కేవలం 9 సంవత్సరాల కాలంలో లేదా ఉత్తమ అధికారుల యొక్క పరిపాలన మరొక్కసారి మీ కలతాదన్న ప్లీజ్. ఒక మహానుభావుడు అన్నట్లుగా కమింగ్ టుగెదర్ ఇస్ ఎ బిగినింగ్, వర్కింగ్ టుగెదర్ సక్సెస్ అన్నట్లుగా సంతోషంగా నివసించడానికి అనుకోవచ్చవని ఈరోజు మనం జరుపుకునే పట్టణ ప్రగతి కార్యక్రమం ఇది ఒక పొగట్ట కాదు, ఇది నిజం మనందరికీ తెలుసు. కూడా గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి గారి మదిలో మెదిలిన ఆలోచన వల్ల వైకుంఠ ధామాలు అద్భుతంగా 2 కోట్లు వెచ్చించి 2 వైకుంఠ ధామాలు మరియు 1 వైకుంఠ వధమును ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మించిన